వాళ్ళు ఏదో పెద్ద ఫేవర్ చేసిన మొన్న ఎప్పుడో కిషన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసిండ్రు. ఏమని, ఏ మేము జిఎస్టీ సెస్సు బాగా ఇచ్చినాం తెలంగాణకు. మీరు కూడా చదివి ఉంటారు, జిఎస్టీ సెస్సు తెలంగాణకు 8379 కోట్లు ఇచ్చినాం. బా జిఎస్టీ సెస్ ఇచ్చినాం మేము తెలంగాణకు, గొప్పగా ఇచ్చినామని చెప్పిండు. జోక్ ఏంటంటే, భారతదేశంలో అతి తక్కువ సెస్ తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ పెయిడ్ మోర్, తెలంగాణ కాంట్రిబ్యూటెడ్ మోర్ టు ద సెస్, బట్ వీ హ్యావ్ టేకెన్ వెరీ లెస్. ఈ సెస్సుకు ఇదేం కేంద్ర ప్రభుత్వం ఇయ్యది, ప్రజల దగ్గర పన్ను వసూలు చేస్తారు. సెస్ ప్రత్యేకంగా 14% కంటే రాష్ట్రంలో ట్యాక్సెస్లో వృద్ధి రానప్పుడు ఆ రాష్ట్రాలకు కంపెన్సేట్ చేసేది జిఎస్టీ సెస్. ఆ సెస్ ఎవరి మీద వేసిండ్రు? ప్రజల మీద వేసిండ్రు. దానికంటూ ఓ పన్ను పెట్టి ప్రజల దగ్గర ఆ పన్ను వసూలు చేసి ఏ రాష్ట్రానికైనా లోటు ఉంటే 14% వృద్ధి రేటు రాకపోతే ఆ రాష్ట్రాలకు ఈ సెస్సులో జమైన డబ్బుల నుంచి చెల్లింపులు చేస్తారు. అయితే ఆ సెస్సుకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 30878 కోట్లు, తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది 8379. ఇప్పుడు చెప్పండి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలు మీకు ఎక్కువ ఇచ్చిండ్రా, మీరు సెస్ రూపంలో తెలంగాణకు ఎక్కువ ఇచ్చిండ్రా? తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ ప్రజలు జిఎస్టీ సెస్కు 30878 కోట్లు మేము కాంట్రిబ్యూట్ చేసినాం. బట్ తెలంగాణ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్, బెస్ట్ ట్యాక్స్ కలెక్టింగ్ స్టేట్, సొంత ఆదాయ వనరులను బాగా పెంచుకుంటున్న రాష్ట్రం కనుక మనకు వచ్చింది కేవలం 8370 కోట్లు. ఇది కూడా ఎప్పుడు వచ్చింది తెలుసా? కరోనా టైంలో వచ్చింది. లాక్డౌన్ పడి మొత్తం మనం పరిశ్రమలు మూతబడ్డ గా సమయంలోనే ఇంట్లో మ్యాక్సిమం వచ్చింది 8378 కోట్లు. అదర్వైజ్ జిఎస్టీ అనేది తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు, తెలంగాణనే ఈ దేశానికి ఈ దేశంలోని మిగతా రాష్ట్రాలకు కంట్రిబ్యూట్ చేసింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లా చెప్పాలంటే ఐ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్, ఎందుకంటే మహారాష్ట్ర 76,000 కోట్లు తీసుకుంది జిఎస్టీ సెస్, కర్ణాటక 64,810 కోట్లు తీసుకుంది, గుజరాత్ 44,245 కోట్లు తీసుకుంది, తమిళనాడు 41,334 కోట్లు తీసుకుంది. కానీ తెలంగాణకు వచ్చింది ఓన్లీ 8,379 క్రోర్స్, బట్ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ 30,878 క్రోర్స్. అయితే ఇది ఏమి తెలియక కిషన్ రెడ్డి గారు, మేము 8,379 కోట్లు జిఎస్టీ సెస్లో తెలంగాణకి ఇచ్చినాం, అదేదో గొప్పగా ఇచ్చినట్టు, అదనంగా ఇచ్చినట్టు, అడిషనల్గా ఇచ్చినట్టు, మాకేదో సాయం చేసినట్టు, సాయం కాదు నష్టం చేసినాం మీరు. ఈ రోజుకి ఇంకా 2,200 కోట్లు డ్యూ ఉన్నారు, ఇంకా ఇయ్యలే మీరు. సో అట్లా అట్లా నిజంగా ఒక హక్కుగా రావాల్సిన డబ్బులు ఉన్నాయి.